Hi friends, welcome to Mukul Mourya World Vlog. Myself Kalyani Mahesh and mana channel ni evaraina kotta vaalu visit chesinatlayite ventane subscribe cheskondi, pakkana unna bell icon hit chesi all ane option ni select cheskunte nenu kotta videos upload chesinappudu meeku notification aithe vachestadi. Ika ee video lo aithe nenu మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు డిఫరెంట్ వెహికల్స్ వాటికి డిఫరెంట్ నెంబర్ ప్లేట్స్ ఉంటాయి కదండి, డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లెటర్స్లో ఉంటాయి కదా. ఆ వీడియో గురించి అయితే ఆ నెంబర్ ప్లేట్స్ గురించి అయితే ఒక వీడియో చేద్దాం అనిపించింది. సో ఇప్పుడైతే చూసేద్దాం ఆ నెంబర్ ప్లేట్స్ దేనికి ఉంటాయో దేనికి సంబంధించినయో తెలుసుకుందాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా పచ్చరంగు నెంబర్ ప్లేట్. పచ్చరంగు నెంబర్ ప్లేట్ మీద వైట్ కలర్ లెటర్స్ ఉన్నాయి కదండి. ఆకుపచ్చ రంగు నెంబర్ ప్లేట్ ఉందంటే అది ఎలక్ట్రిక్ వాహనం అని గుర్తుంచుకోవాలి. ఎలాంటి కాలుష్య ఉద్గారాలు వెలువడని ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ రంగు నెంబర్ ప్లేట్ని కేటాయిస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎరుపు రంగు ప్లేట్పై తెలుపు అక్షరాలు రెడ్ కలర్ నెంబర్ ప్లేట్. ఇది దేనికి అంటే కొత్త వాహనాలకు రవాణాధికారి శాశ్వత రిజిస్ట్రేషన్ కాకుండా తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేస్తే ఇలాంటి నెంబర్ ప్లేట్లు కనిపిస్తాయి. ఈ తాత్కాలిక రిజిస్ట్రేషన్ ఒక నెల వరకు చెల్లుతాయి. కాకపోతే అన్ని రాష్ట్రాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలను అనుమతించట్లేదు అని గుర్తుంచుకోవాలి. ఇక ఎరుపు రంగు నెంబర్ ప్లేట్ మీద మన నేషనల్ ఎంబ్లం ఉన్నట్లయితే భారత రాష్ట్రపతి రాష్ట్రాల గవర్నర్ల కోసం ఎరుపు రంగు నెంబర్ ప్లేట్ ఉపయోగిస్తారు. అలాంటి వాహనాల లైసెన్స్ నెంబర్ స్థానంలో భారత ప్రభుత్వ ముద్ర ఉంటుంది. అయితే భారత ప్రధానమంత్రి కారుకు మాత్రం సాధారణ ప్రజల కారులాగే తెలుపు రంగు నెంబర్ ప్లేట్ ఉంటుంది. ఇక ఈ వీడియో అయితే అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇకపై మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు వాహనాలను చూస్తే నెంబర్ ప్లేట్లను చూస్తే మనకు తెలిసిపోతుంది. నలుపు రంగు నెంబర్ ప్లేట్పై ఎల్లో కలర్ పసుపు రంగు అక్షరాలు. సెల్ఫ్ డ్రైవింగ్ కోసం అద్దెకిచ్చే వాహనాలకు నలుపు బ్యాక్గ్రౌండ్పై పసుపు రంగు అక్షరాలు ఉంటాయి. విలాసవంతమైన హోటళ్ల రవాణాతోనూ ఈ వాహనాలు ప్రాచుర్యం పొందాయి. కమర్షియల్ డ్రైవింగ్ పర్మిట్ లేకుండానే ఈ కార్లను వాణిజ్యపరంగా వినియోగించుకోవచ్చు. ఇంకా ఉన్నాయండి, వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. పసుపు రంగు నెంబర్ ప్లేట్పై నలుపు అక్షరాలు. పసుపు రంగు నెంబర్ ప్లేట్ మీద నలుపు ఇంకుతో సంఖ్యలు రాసి ఉంటే దాన్ని కమర్షియల్ లేక వాణిజ్య వెహికల్ అంటారు. ఇలాంటి రంగును మీరు ట్రక్ లేదా ట్యాక్సీలకు చూస్తారు. ప్రయాణికులు లేదా సరుకును తీసుకెళ్లేందుకు ఈ వాహనాలను ఉపయోగిస్తారు. ఇక ఈ వీడియో నచ్చితే మీరు వెంటనే లైక్ చేసేయండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి నీలం రంగు నెంబర్ ప్లేట్పై తెలుపు అక్షరాలు. విదేశీ ప్రతినిధుల రాయబారుల వాహనాలకు నీలిరంగు నెంబర్ ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేటుపై వైట్ ఇంకుతో నెంబర్ను ముద్రిస్తారు. ఆ ప్లేట్ రాష్ట్రం కోడ్ కాకుండా ప్రతినిధుల దేశ కోడ్ను సూచిస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి తెలుపు రంగు నెంబర్ ప్లేట్పై నలుపు అక్షరాలు. సాధారణ వాహనాలకు తెలుపు నెంబర్ ప్లేట్ ఉంటుంది. ఈ వాహనాలను కమర్షియల్గా వాడేందుకు వీల్లేదు. తెలుపు ప్లేట్పై నలుపు అక్షరాలు లిఖిస్తారు. తెలుపు రంగు చూడగానే అది వ్యక్తిగత వాహనమని సులభంగా గుర్తించవచ్చు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.